మనకి రిషికేశ్ లైవ్ లో ఉన్నారు. రిషికేశ్, అక్కడ ఎలా ఉంది పరిస్థితి? బీజేపీ శ్రేణులు ఎలాంటి కార్యకర్తలు అందరూ సంబరాలు చేసుకుంటున్నట్టు తెలుస్తోంది, అక్కడ ఎలా ఉంది పరిస్థితి రిషికేశ్? సీతారామరాజు, కరీంనగర్ జిల్లా వ్యాప్తంగానే కాదు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీకి ఊరటనిచ్చే అంశం ప్రధాని మోడీ పర్యటన నేపథ్యంలో ఉదయం నుంచి కొనసాగుతున్నటువంటి బండి సంజయ్ బెయిల్కి సంబంధించిన ఉత్కంఠ కొద్దిసేపటి క్రితమే తెరలేపింది. పూర్తి స్థాయిలో ఆయనకు బెయిల్ మంజూరు చేస్తున్నట్టుగా కూడా మెజిస్ట్రేట్ రాపోల్ అనిత ప్రకటించారు. ఈ నేపథ్యంలో 20,000 పూచికత్తుతో పాటు ఇద్దరు షూరిటీలతో ఆయనకు బెయిల్ను మంజూరు చేసింది ఏదైతే హన్మకొండ కోర్టు. దీనికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో బీజేపీ శ్రేణుల్లో పూర్తి స్థాయిలో ఆనందం వ్యక్తమవుతోంది. కరీంనగర్లో ఉన్నటువంటి జైలు వద్దకు పెద్ద ఎత్తున బీజేపీ శ్రేణులు వస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు బండి సంజయ్కి సంబంధించి 8 గంటలుగా సుదీర్ఘ విచారణ కొనసాగింది. అటు పబ్లిక్ ప్రాసిక్యూటర్ రచనతో పాటుగా ఏదైతే బీజేపీకి సంబంధించి డిఫెన్స్ లాయర్ విద్యాసాగర్ వాద ప్రతివాదనలతో పూర్తి స్థాయిలో విచారణ కొనసాగింది. 8 గంటల పాటు సుదీర్ఘ విచారణ అనంతరం దాదాపుగా బెయిల్ రాదేమో అనుకునేటువంటి పరిస్థితుల నేపథ్యంలో కొద్దిసేపటి క్రితమే బెయిల్ మంజూరు చేసింది కోర్టు. ఈ నేపథ్యంలో బండి సంజయ్ టెక్నికల్గా బెయిల్ మంజూరైనప్పటికీ కూడా రేపు ఉదయం ప్రాసెస్ పూర్తయిపోయి దాదాపు 12 గంటల ప్రాంతంలో బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఏదైతే 8వ తేదీ ప్రధాని మోడీ పర్యటన నేపథ్యంలో బండి సంజయ్కి బెయిల్ రావడం అనేటువంటిది కొంత భాజపా శ్రేణులు లో ఉత్సాహాన్ని నింపింది. పూర్తి స్థాయిలో ప్రధాని మోడీ పర్యటన నేపథ్యంలో బండి సంజయ్ పాల్గొనున్నారు. ఇక్కడ దాదాపుగా మనతో మాట్లాడడానికి కొంతమంది బీజేపీ శ్రేణులు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. బండి సంజయ్కి బెయిల్ వచ్చింది ఎట్లా చూస్తారు? చాలా సంతోషంగా ఉంది. మేము ఇట్లా మా బండి సంజయ్ ఇట్లా బెయిల్ వస్తారు మేము అనుకోలే. ఇట్లా అవి దోని వల్ల మా సంజయ్ అన్న దోని వల్ల మాకు ఉపదోగంగా మాకు వచ్చింది. రేపు కోర్టు రేపు జైలు ముందట చాలా మంది తెలంగాణ రాష్ట్ర వారంగా ఇక్కడ తెలంగాణలో రేపు కరీంనగర్కి రాకపోతున్నారు. చాలా మంది సంజయన కోసము బెయిల్ కోసం చూస్తున్నారు. అదే మోడీ సభకు 130,000 మంది సభ విజయవంతం చేస్తాం, తెలంగాణలో రాని రోజులు ఎదురు దెబ్బ కొడతాం. ఇంకా భరత తిండ పార్టీ ఏందన్నది కరీంనగర్లో కాషాయం జెండా ఎగరేస్తాం. త్వరలో మా అన్న రెబల్గా సీఎం అవుతాడని మేము డిమాండ్ చేస్తున్నాం. బండి సంజయ్ వచ్చారు ఎట్లా చూస్తారు? మొత్తంగా కూడా బండి సంజయ్కి సంబంధించి బెయిల్ మంజూరుపై బీజేపీ శ్రేణులు ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే టెక్నికల్గా మాత్రం బండి సంజయ్ రేపు ఉదయం విడుదలయ్యేటువంటి అవకాశం ఉంది. ఆ బెయిల్ పేపర్లు కావచ్చు, షూరిటీకి సంబంధించిన ఫార్మాలిటీస్ పూర్తయిన తర్వాత ఇప్పటికీ కోర్టు నేపథ్యంలో మెయిల్ ఆప్షన్ ఉన్నప్పటికీ కూడా ఇప్పుడే రాత్రి 10 దాటినటువంటి నేపథ్యంలో రేపు ఉదయం ఈ ప్రాసెస్ ఫార్మాలిటీస్ అన్నీ కంప్లీట్ అయిన నేపథ్యంలో దాదాపుగా 11 నుంచి 12 గంటల ప్రాంతంలో బండి సంజయ్ బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రేపు కావచ్చు ఇప్పటికే ఏదైతే భారతీయ జనతా పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున ఇక్కడ తరలివచ్చారు. 8 గంటల సుదీర్ఘ విచారణ తర్వాత తాను తనకు అంటే తనకున్నటువంటి ఏదైతే జడ్జి కూడా ఒక వ్యాఖ్య కూడా చేశారు. ఇంత చాలా కఠినమైనటువంటి కేసును తన కెరీర్లో ఇంత కాంప్లికేటెడ్ కేసును నేను చూడలేదంటూ కూడా కామెంట్ చేసినటువంటి పరిస్థితి. మొత్తంగా కూడా ఆ బెయిల్ పైన సందిగ్ధత, అనేకమైనటువంటి వాదనలు, పోలీస్ కస్టడీ, ఆ తర్వాత బెయిల్కి సంబంధించి వాయిదా పడడం, ఇలాగ అనేక అంశాలతో పాటుగా దాదాపు 8 గంటల సుదీర్ఘ విచారణ తర్వాత జడ్జి బెయిల్ వైపు మొగ్గు చూపారు. ఈ అంశాన్ని మొత్తంగా కూడా బండి సంజయ్కి బెయిల్ మంజూరైంది, బీజేపీ శ్రేణుల్లో ఆనందం వ్యక్తమవుతుంది. పెద్ద ఎత్తున ఇప్పుడే ఏదైతే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన శ్రేణులు మాత్రం కరీంనగర్ జైలు వద్దకు తరలి వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇది జైలు వద్ద తాజా పరిస్థితి. రామరాజు, ఓవర్ టు యూ. థ్యాంక్ యూ రిషికేశ్, థ్యాంక్ యూ. ఎట్టకేలకి బండి సంజయ్కి బెయిల్ లభించింది, బీజేపీ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. రేపు
ఎనిమిదో తారీఖున మోడీ పర్యటనలో బండి సంజయ్ పాల్గొబోతున్నారు. ఒక విధంగా ఇది బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఒక పెద్ద షాకింగ్ అని చెప్పుకోవచ్చు. చాలా ఎక్స్పెక్ట్ చేశారు, పొద్దు నుంచి కూడా చాలా ఉత్కంఠభరితంగా సాగింది. మొత్తానికి జడ్జి మాత్రం బెయిల్ మాత్రం బండి సంజయ్కి ఇష్యూ చేశారు. దీనిపైన మరింత సమాచారం మా కరస్పాండెంట్ రాణి అందిస్తారు. రాణి, అక్కడ పరిస్థితి ఎలా ఉంది? బండి సంజయ్కి బెయిల్ లభించడంతో బీజేపీ శ్రేణులు ఎలా ఉన్నారు, ఏం మాట్లాడుతున్నారు? రాణి చెప్పండి. సీతారామరాజు, గత 2 రోజులుగా బీజేపీలో కొంత గందరగోళం అయితే నెలకొంది. ఇక మోడీ సభ టైం దగ్గర పడడం, అదే సమయంలో టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ గతంలో చాలా సంచలనాత్మకంగా మారడం, ఇక 10వ తరగతి పరీక్షలు ప్రారంభం కావడం, అందులో తాండూరులో మొదటి పేపర్, అదేవిధంగా సెకండ్ పేపర్ వరంగల్ లో లీక్ కావడం, మరి దానికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ కూడా బండి సంజయ్కే తెలుసు అనడం అనేది వెనకాల ఇంత ఉదాంతం ఉన్నటువంటి ఈ సమయంలో ఇక బండి సంజయ్ను ఉటాహుటినిగా అరెస్ట్ చేయడం అర్ధరాత్రి, ఇక ఈ విషయాలన్నీ చూస్తే కాడగా పకడ్బందీగా పక్క ప్లాన్ తో నాకు బీఆర్ఎస్ నేతలు కీలక నేతల హస్తం ఉందని చెప్పేసి కూడా విచారణలో బయటపడడం, ఇక ఎందుకంటే ప్రధానంగా చూస్తే ఎగ్జామ్స్ ముందు అంటే దాదాపు ఒక 9:30 లేదంటే 9:00 కూడా పేపర్లు లీక్ అయితే దానికి పూర్తి బాధ్యత 2 పార్టీలు అంటే ఉన్నటువంటి అధికార పార్టీ కావచ్చు, ప్రతిపక్ష పార్టీలు కావచ్చు, అన్ని బాధ్యత వహించాల్సి ఉంటుంది. ముఖ్యంగా చూస్తే మాత్రం విద్యాశాఖకు సంబంధించినటువంటి అధికారులు పూర్తి బాధ్యత వహించాలి. ఎలాంటి సంబంధం లేదా అటు ప్రతిపక్షంలో ఉంది, ఇటు అధికార పక్షానికి పోటీగా నిలబడినటువంటి ఒక బండి సంజయ్ని ఇరికించడం వెనక ఎలా ఎంత ఉదాహరణ ఉందని చెప్పేసరికి ఇక్కడ బీజేపీకి సంబంధించినటువంటి లీగల్ సెల్ టీం పూర్తి ఈ విషయాలపైన కూడా విచారణ చేపట్టి అదేవిధంగా ఎప్పుడైతే నోటీసులు ఇచ్చారో నోటీసులు ఇవ్వకుండా కేవలం ఇది రిఫెండరం కేసు కింద కూడా మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నామని చెప్పేసినటువంటి వారికి మాత్రం కొంతవరకైతే ఇప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ నేతల్లో కొంత మొట్టికాలు వేసినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. గతంలో హైకోర్టు ఎన్నిసార్లు చెప్పినా కూడా వినకుండా ఇట్లాంటి ఇల్లీగల్ కేసులో విరుచించడం, అదేవిధంగా ఇప్పుడు వస్తున్నటువంటి ఏదైతే గత జేవీఎన్ రెడ్డి బీజేపీ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం అయినందరం ఇక గెలుపు బీజేపీదే ఉంటుందని చెప్పేసి ముందస్తు అంచనాలు వేయడం, ఇక మనం గతంలో చూసుకుంటే మాత్రం ఎత్తుకు పై ఎత్తు నందిసిమ్మన చేస్తుంది అంటే అప్పట్లో చదరంగం అన్నట్టు ఇప్పుడు పొలిటికల్ రాజకీయాలు అనేది ఒక చదరంగం మారిపోయాయి. ఎక్కడ మెజార్టీ ఉంటే అక్కడ న్యాయం ఉందని చెప్పేసి భావిస్తున్నటువంటి సిచ్యువేషన్ లో ఇప్పుడు ఈ రోజు మాత్రం బండి సంజయ్ని ఏదైతే 10వ తారీఖు అంటే మండే రోజు మాత్రము తనకు బెయిల్ ఇచ్చే అవకాశం ఉందో ఆ రోజు పూర్తి విచారణ చేపడతారు. అప్పటి వరకు కూడా దాదాపు 14th వరకు కూడా తను ప్రతి కస్టడీలో ఉండేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పినటువంటి వారికి మాత్రం ఉదయం నుంచి కొంత ఉత్కంఠ అంటే దాదాపు మధ్యాహ్నం వరకు బెయిల్ రావచ్చు అని చెప్పేసి కొంత ఆశ ఉన్నప్పటికీ మాత్రం ఇక తప్పే పరిస్థితి లేదని చెప్పేసి మండే రోజు వచ్చేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి అని చెప్పేసినటువంటి వారు ఈ రోజు ఉటావుటినా మరి హైకోర్టు నుంచి వచ్చినటువంటి ఆదేశాలు కావచ్చు, జరిగినటువంటి 9 గంటల నిరంతరాయ విచారణ కావచ్చు, ఇప్పుడు మాత్రం ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే రేపు ఎల్లుండి జరగబోయేటువంటి మోడీ సభకు మాత్రం ఇది చాలా ఉపయోగపడుతుందని చెప్పేసి అటు బీజేపీ నేతలైతే అనుకుంటున్నారు. ఇది ప్రధాని 2వ సభ అంటే టేక్ గ్రౌండ్ లో జరిగేటువంటి 2వ సభ కావడం, దీనికి మాత్రం ఇప్పటికే జనసమీకరణకు సంబంధించి మాత్రం బీజేపీ కీలక నేతలు ఎన్నో ప్రణాళికలు అయితే సిద్ధం చేస్తున్నారు. ఇక బండి సంజయ్ ఉన్నా లేకున్నా కానీ సభను విజయవంతం చేయాలనే ఉద్దేశంతో ఇప్పుడున్నటువంటి బీజేపీ పార్టీ ఎజెండా ఉండబోతోంది, గెలిపే సిద్ధంగా కూడా వాళ్ళు ప్రణాళిక షెడ్యూల్ అయితే వేసుకున్నారు. ఇక ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా ఇప్పుడు ఉన్నటువంటి బండి సంజయ్కి మాత్రం జైలుకు పోవడం కొత్తేమీ కాదు, కేసులు పెట్టడం కొత్తేమీ కాదు, ఇక నా జీవితం నుంచి కూడా జైలు నుంచే నాకు విజయపదం కూడా వస్తుందని చెప్పేసి ముక్తకంఠంగా ఇదివరకే తొడున్నటువంటి పార్టీ కీలక నేతలకు కావచ్చు, ప్రధాన అధికారులకు కావచ్చు ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. దాని ప్రకారమే ఇక లీగల్ సెల్ టీమ్ మాత్రం పక్కడుంది అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ను ఈ విచారణ చేపట్టే విధంగా కూడా చర్యలు తీసుకున్నట్లు తెలిసింది. అదేవిధంగా రంగనాథన్ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ దానిపైన కూడా పూర్తి విచారణ చేపట్టారు. మరి ఇక్కడ ఉన్నటువంటి డీజీపీ కావచ్చు, పోలీస్ సిబ్బందికి సంబంధించి కావచ్చు అరెస్ట్ చేసినటువంటి సమయంలో బండి సంజయ్ పట్ల ఏ విధంగా వ్యవహరించారు ఈ విషయాలపైన కూడా పూర్తిగా చర్చించడం జరిగింది. దీని ద్వారా ఇక ఈరోజు బెయిల్ రావడంతో మాత్రం బీజేపీకి నేతల్లో మాత్రం కొంత ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సీతారామరాజు, థ్యాంక్ యూ రాణి, థ్యాంక్ యూ వెరీ మచ్.